हाय वेलकम टू विलेज श्री कुकिंग चैनल ने आदरिस्तुन्न प्रति ओक्करिकि मा हृदयपूर्वक नमस्कारमुलु इदि एला अंटे मन आरोग्यानिकि चाला मंचिदि फ्रेंड्स इदि ए विधंगा पनि चेस्तदंटे कडुपु उब्बरंगा उन्न गैस पट्टेसिन इलांटि वाटिकि अन्निटिकि कूडा रक्तहीनतकि गानी नराल वीक्नेस् गानी मन गुंडे संबंधित व्याधुलकु गानी इलांटि वाटिकि प्रति वाटिकि कूडा ఈ పువ్వు పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ కావద్దు. ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇది ఏ విధంగా తయారు చేసుకుని తినాలన్నది పర్ఫెక్ట్గా చేసి చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ కావద్దు. కాకపోతే మీ అందరి నుంచి నేను ఒక లైక్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరు కూడా మిస్ కాకుండా లైక్ మాత్రం కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదేంటంటే చాలామందికి తెలియదు ఫ్రెండ్, ఇది ఏంటంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కానీ అలాంటి ఉన్న దెబ్బకి కరిగిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, దీని ద్వారా ఏంటంటే జలుబులు వచ్చే రిస్కులు కానీ అలాంటివి ఏమి ఉండవు. జలుబు దగ్గు అలాంటి వాటి అన్నిటికి కూడా ఇది చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడంటే గోంగూర పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం దొరకదు ఫ్రెండ్స్. గోంగూర లాస్ట్ మూమెంట్లో అప్పుడు పూత వస్తుంది. ఆ పూత ఈ విధంగా కాయగా మారే టైంలో ఈ విధంగా ఈ రకంలో ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎట్టంటే మంచి లేత చూసి తీసుకోవాలి. వాళ్ళని తోటగల్లని అడిగితే వాళ్ళు తీసిస్తారు ఫ్రెండ్. డబ్బులు ఏం తీసుకోరు, ఫ్రీగానే ఇస్తారు. ఓకేనా, ఇది ఏంటంటే మా తోటలో సొంతంగా పండింది. దీని గురించి నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఎన్నో సార్లు దీన్ని తినున్నాను. ఇది ఎలా అంటే తింటుంటే ఇప్పుడు పచ్చి అయినా ఒకసారి నోట్లో పెట్టుకొని చూడండి, తీతీగా పుల్ల పుల్లగా అలా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీని ఏంటంటే చేసే విధానం మనం ఏ విధంగా చేసుకోవాలో ఆ విధంగా చేసుకుంటే ఏంటంటే ఇది మంచి రెమెడీ ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ కావద్దు. మన శరీరంలో చాలా వరకు ఆరోగ్య సమస్యలకి ఇది మంచి మందు ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ కాకండి. కనీసం ఎట్లేదంటే దొరికినప్పుడు తెచ్చుకొని తినండి. ఓకేనా, ఇది సీజన్లో దొరకదు కానీ సీజన్ అయిపోయేటప్పుడు దొరకద్దు అన్నట్టు. ఓకేనా, దీన్ని ఏంటంటే ఈ విధంగా పైన ఉండే రేకులు మాత్రం తీసుకునేసి కాయల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఆ కాయలు ఏంటంటే వాటిని మళ్ళీ ఎండ వేసుకునేసి ఆ తోట వాళ్ళు గింజలు తీసేసి మళ్ళా తోటలో వేసుకుంటారు అన్నట్టు. ఈ విధంగా మనకి ఈ పూత మాత్రమే కావాలి. ఓకేనా, ఈ పూతను ఈ విధంగా పూర్తిగా తీసినాక చూడండి మంచి లేతదే తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకునేసి ఈ విధంగా మొత్తంగా బౌల్లో వేసుకున్నాక ఇందులో ఏంటంటే నీళ్లు పోసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో కొంచెం మట్టి అలాంటిదన్నీ ఉంటుంది, డస్ట్ అలాంటివి. ఓకేనా, లైట్గా బూజు అలాంటివి కూడా ఉంటాయి. అందుకనేసి ఒకటికి 3 సార్లు 4 సార్లు బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఈ విధంగా తీసేసి ఒక ప్లేట్లోకి ఆరబెట్టుకుందాం. ఎందుకంటే నీళ్లు లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి తగినంత నూనె వేసుకుందాం. నూనె ఏంటంటే నేను ముందుగానే తీసుకున్నాను, మీకు ఎలా కావాలంటే అలాగా. నూనె కాస్త వేడెక్కనిచ్చి ఎండుమిరపకాయల్ని వేసుకుందాం. అది మనకి చట్నీకి ఎన్ని అవసరమో అన్నీ. నేను దాదాపు 20 నుంచి 25 దాకా తీసుకున్నా. ఇప్పుడు ధనియాలు కూడా అందులో వేసుకుందాం 1 టేబుల్ స్పూన్. జీలకర్ర కూడా వేసుకున్నాక ఈ మూడింటిని బాగా కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి, మాడకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అవి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి వేసుకున్నాక అది పైన గింజలు అలాంటివి మాత్రమే తీయాలి, ఆయిల్ తీయకూడదు. ఆ నూనె మళ్ళీ అలాగే ఉంచుకోవాలి. సేమ్ అదే బాండట్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకునేసి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పువ్వుని దాంట్లో వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, పూర్తిగా వేసాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం పెద్దగా దొరుకుకున్నా ఏం కాదు, టమోటా ముక్కల్ని వేసుకుందాం. సన్నగానే అవసరం లేదు, కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు వాటిని అందులో వేద్దాం. వేసినాక కాస్త అలా కలబెట్టేసుకుందాం. కలబెట్టేసుకున్నాక ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదేంటంటే మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి, అది మెత్తపడేదాకా ఉడకనివ్వాలి. ఓకేనా, ఒకవేళ నూనె శాతం తక్కువ ఉంది అనుకున్నప్పుడు మధ్యలో అట్టట్టు అనుకోండి, ఇబ్బంది లేదు. మూత తీసుకునేసి ఈ విధంగా మెత్తపడాలి. మెత్తపడ్డ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ టైప్లో వచ్చేస్తుంది అన్నట్టు. ఆ పువ్వు మొత్తం కరిగిపోద్ది, టమోటా తోడక మాత్రమే అలా కనపడతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకుందాం. దించేసి పక్కన పెట్టుకునేసి ఒక రోలు సిద్ధం చేసుకుందాం. రోలు నీట్గా కడిగి పెట్టుకునేసి ముందు తయారు చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు ఇవన్నింటినీ రోట్లో వేసేసి వాటిని ఒక్క ముక్క దంచేసుకోవాలి. అంటే కచ్చా పచ్చాగా. ఓకేనా ఫ్రెండ్స్, అంటే కొంచెం పెద్ద పెద్దగా ఉండేటట్టు కచ్చా పచ్చ అంటే కొంచెం పెద్ద పెద్దగా దంచుకున్నాక ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక
తెల్లగడ్డ తీసుకుందాం, అంటే వెల్లుల్లిగడ్డ. ఆ గడ్డను తీసుకున్నాక అన్ని పాయలుగా తీసి తోలు తీసి అవసరం లేదు వేసుకునేసి పైకించి రుచికి ఎంత సరిపడద్దో అంత ఉప్పును వేసేసుకునేసి బాగా కొంచెం మెత్తగా దంచుకోవాలి. మెత్తగా అంటే మరీ పేస్ట్ లాగా కాదు, గ్రైండ్ చేసినట్టు విధంగా కాదు, ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్? లేదు మేము గ్రైండ్ చేసుకుంటాం అనుకుంటే వేసుకుంటే అది మెత్తగా పేస్ట్ లాగా వస్తుంది, అంత రుచి అనిపించదు. కానీ రోట్లో దంచిన దానికి ఉన్నన్ని మంచి లక్షణాలు మిక్సీలో ఉండవు ఫ్రెండ్స్. రుచే కానీ ప్రతి ఒక్కటి కూడా రోట్లో దంచితేనే వస్తుంది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మొత్తం వేసినాక లైట్గా దంచుకోవాలి పైకించి, ఎందుకంటే ఒక్కసారి కసాన్ని దంచిన అనుకో అది ఎగిరి మన ముఖానే పడుతుంది అన్నట్టు. కంట్లో పడిందంటే ఉంటుంది ఫ్రెండ్స్, సుర్రుమంటది. అప్పుడు ఒకవేళ పొరపాటును కంట్లో పడితే ఏం చేయాలంటే రాళ్ళ ఉప్పు నోట్లో వేసుకొని కాసేపు సప్పరియాలి. సప్పరిస్తే దెబ్బకు తగ్గిపోతుంది కారం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎర్రగడ్డలు తీసుకుందాం. ఎర్రగడ్డను తీసుకునేసి ఈ విధంగా దంచుకోవాలి. కోసుకుంటే సరిపోద్ది కదా అంటారు, కొయ్యకూడదు. ఈ విధంగా దంచితే ఏంటంటే దాంట్లో రసం బయటకు వచ్చేసి మంచి రుచి వస్తుంది అన్నట్టు. అందుకని కట్ చేస్తే నీకు రసం బయటికి రాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా దంచినాక మంచిగా రుబ్బుకునేసి ఇప్పుడు చూస్తుంటే ఫ్రెండ్స్ నోరు రద్ది అది కాలి ఈ విధంగా తిప్పుతుంటేనే నోట్లోంచి నీళ్ళు అట్లనే సొంగ గారినట్టు గారుతాయి. అంత సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ప్రతిదానికి కూడా చాలా మంచి రెసిపీ ఫ్రెండ్స్. మన ఆరోగ్య సమస్యలకి చాలా వాటికి ఇది దూరం చేస్తుంది అన్నట్టు. అందుకనేసి ఇది దొరికినప్పుడు మాత్రం తప్పకుండా యూజ్ చేసుకోండి. పొరపాటును కూడా వదిలిపెట్టగానండి. అది ఫస్ట్ చూసినప్పుడు దీన్నేం తింటారులే అని అంటారు, కానీ దీంట్లో ఉన్నన్ని గుణాలు వేరే దేంట్లో కూడా ఉండవు. ఎవరు కూడా మిస్ కావద్దు. కానీ లైక్ మాత్రం కొట్టండి ఫ్రెండ్స్.